కొండయ్యదొర మృతి తీరని లోటు తెలుగు రైతు అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నాయకులు కందుల కొండయ్యదొర మృతి టీడీపీ పార్టీకి తీరని లోటని మాజీ మండల వైస్ ఎంపీ పోతుల మోహన్ రావు అన్నారు. గండేపల్లి గ్రామంలో జాతీయ రహదారి పక్కన గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం కొండయ్యదొర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు టీడీపీ పార్టీలో ఓటమి ఎరగని నాయకుడిగా కొనసాగారని తెలిపారు. ఆయన లేని లోటు పార్టీకి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు తీరని లోటని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మండలంలో ప్రజలకు కార్యకర్తలకు ఎటువంటి లోటు లేకుండా అండగా నిలిచారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని బతికించినటువంటి సందర్భాలు దొరగారికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి జగ్గంపేట నియోజకవర్గంలో అవనివ్వండి, గండేపల్లి మండలంలో అవనివ్వండి, ఎంతో మంది నాయకులు పోయినా వచ్చినా వచ్చినా పోయినా జరే పార్టీకి నాయకత్వానికి కట్టుబడి వెనకాల కార్యకర్తలందరినీ కూడా నేనున్నాను, కొండేదర అనే వాడు నేనున్నాను అని అందరినీ ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేసి పార్టీ 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా 10 సంవత్సరాలు ఆయన భుజం స్కందాల మీద వేసి మరి మండలాన్ని కాన్స్టిట్యూన్సీని మోసినటువంటి మహానుభావుడు మహా వ్యక్తి మరి చేతికి నరం లేని నాయకుడిని కొండదర గారిని అందరూ కూడా సంబోధిస్తూ ఉంటారు. అలాంటి నరం లేని నాయకుడు నాయకత్వం వల్లే ఈ 37 సంవత్సరాలు కూడా తిరగలేని నాయకుడిగా ఈ గండేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంచి అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టే మేము అందరం కూడా జీవనం సాగించాం ఈ గండేపల్లి మండలంలో. అది ఒక్క కొందుల కొండదర గారికి సాధ్యం తప్ప ఎవరికి కూడా సాధ్యం కాదు, కాకూడదు కూడా. ఇది నక్కిన సత్యం, అందరూ కూడా ఒప్పుకోవలసిందే. మరి వారి కుటుంబానికి, వారి తమ్ముడు కొందుల చిక్కుబాబు గారికి, మరి మా వదిని మరి అమరావతి గారికి, మరి వాళ్ళ అబ్బాయి విజయ్ గారికి, అందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున, గండేపల్లి మండలం తరఫున, గండేపల్లి గ్రామ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున కూడా తమ ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం.